उस्मानिया यूनिवर्सिटी आर्ट्स कलाशाल दलित बहुजन स्टूडेंट असोसिएशन आध्वर्यंलो अंबेडकर 60वा वर्धंती वेडुकलु निर्वहिंचारु। अंबेडकर स्फूर्ति तो बहुजन राज्याधिकारं कोसं पोराडालनि डीबीएसए कोआर्डिनेटर दर्शन पिलुपुनिच्चारु। ई कार्यक्रमंलो आर्ट्स कॉलेज प्रिंसिपल चिंता गणेश, साइंस कॉलेज प्रिंसिपल वीरय्य पाल्गोन्नारु। గత 75 సంవత్సరాలుగా స్వాతంత్రానంతర కాలంలో భారత రాజ్యాంగం ద్వారా ప్రసాదించబడినటువంటి హక్కులు మరియు రక్షణల మూలంగానే ఇవాళ లక్షలాది కుటుంబాలు, ముఖ్యంగా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కుటుంబాలు విద్యాపరంగాను ఆర్థికంగాను రాజకీయంగాను బలోపేతం కావడానికి అవకాశం అనేటటువంటిది ఏర్పడింది। పాఠశాలల ద్వారా గాని కాలేజీల ద్వారా గాని విశ్వవిద్యాలయాల ద్వారా గాని విద్యార్థులకు కల్పించేటటువంటి అవకాశాలన్నింటిని కూడా సమగ్రంగా వినియోగించుకొని బలహీన వర్గాలకు చెందినటువంటి ప్రజలందరూ కూడా అంటే ఎస్సి ఎస్టి బిసి మైనారిటీ మహిళలు అందరూ కూడా ఉన్నత స్థానానికి రావడానికి దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక గుర్తింపును పొందడానికి కృషి చేయాల్సినటువంటి అవసరం అందరి మీద ఉంది అని నా అభిప్రాయం। ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ముందు ప్రపంచ మేధావి భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సార్ గారి 66వ వర్ధంతి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించుకోవడం జరిగింది। ఈ కార్యక్రమానికి ఉస్మానియా యూనివర్సిటీ అంటే సైన్స్ కాలేజ్ ఆర్ట్స్ కాలేజ్ ఆ ఆర్ట్స్ కాలేజ్ సైన్స్ కాలేజీలను తన భుజాల మీద వేసుకొని విద్యా వ్యవస్థలో ప్రక్షాళన చేస్తూ నూతన విద్యార్థులకు భరోసా కల్పిస్తా ఉన్నటువంటి ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ మన చింత గణేష్ సార్ గారు, అదే విధంగా మన సైన్స్ కాలేజ్ ప్రిన్సిపల్ వీరయ్య సార్ గారు చెప్పగానే అడగగానే తమ విలువైన సమయాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమానికి వచ్చి ఒక సందేశాన్ని ఇవ్వడం ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా మా అందరికి ఒక చైతన్యవంతంగా అనిపించింది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ జై భీమ్।